నమస్కారం మైటీవి న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ దంపతుల భేటీ ఏపీ గవర్నర్ గా 3.5 ఏళ్ల పాటు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి ఆసియాలోని అతిపెద్ద ఏరో ఇండియా షోరూ ప్రారంభించిన ప్రధాని కర్ణాటకలోని యలహంక వైమానిక క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు ఏరో షోలో పాల్గొంటున్న 100 దేశాలు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర ఘటన కంటి చూపులేని బాలికను దారుణంగా హత్య చేసిన రౌడీ షూటర్ ఘటనపై వివిధ పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళన అభివృద్ధి సంక్షేమంలో ఏపీ ముందంజలో ఉందన్న మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ కోవిడ్ 19 సమయంలోనూ అన్ని విధాల ముందుకు వెళ్ళామని వెల్లడి విశాఖలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్ బెదిరిస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారని వ్యాఖ్య మంత్రులకు శాఖలపై పట్టు ఉందా అని ప్రశ్న ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి ఎన్టీఆర్ జిల్లా కంచికజల్ల మండలంలో ఎంఆర్పీఎస్ ఆందోళన జాతీయ రహదారిపై నిల్చొని నినాదాలు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సుప్రభ హరిచందన్ దంపతులను రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి దంపతులు రాజ్భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు గవర్నర్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ గవర్నర్ గా బదిలీ అయిన నేపథ్యంలో వీరి భేటీ జరిగింది ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రజలు ఎప్పటికీ గవర్నర్ గా అందించిన సేవలను గుర్తుంచుకుంటారన్నారు నచ్చలేని వ్యక్తిత్వంతో కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి రాష్టం ప్రగతి పదవులు పయనించడానికి ఎంతో సహకారం అందించారన్నారు ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది బెంగళూరు శివార్లోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ఏరో ఇండియా 2023 షోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి తదితరులు పాల్గొన్నారు ప్రదర్శనలో పలు విమాన విన్యాసాలు మోదీ వీక్షించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ షో మరెన్నో అవకాశాలకు రన్వేగా మారుతుందని వ్యాఖ్యానించారు నవభారత శక్తి సామర్థ్యాల ప్రదర్శనకు బెంగళూరు గగనతలం వేదికైందన్నారు मैं एरो इंडिया के रोमांचक पलों का गवाह बन रहे सभी साथियों का अभिनंदन करता हूं बंगलुरु का आसमान आज नए भारत के सामर्थ्य का साक्षी बन रहा है बेंगलुरु का आसमान आज इस बात की गवाही दे रहा है कि नई ऊंचाई नए भारत की सच्चाई है आज देश नई ऊंचाइयों को छू भी रहा है और उन्हें पार भी कर रहा है साथियों एरो इंडिया का यह आयोजन भारत के बढ़ते हुए सामर्थ्य का उदाहरण है इसमें दुनिया के करीब 100 देशों की मौजूदगी होना दिखाता है కంటి చూపులోని ఓ బాలిక హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది రాజు అనే రౌడీ షూటర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు సీఎం నివాసానికి కూతవేట దూరంలో ఈ అమానుష ఘటన జరగడం సంచలనమైంది యువతిని గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించిన రాజు ఆ తర్వాత హత్యకు పాల్పడ్డాడు తనకు చెల్లి లాంటిది అని నమ్మపలికి 5 నిమిషాల్లోనే విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో టెడ్డీ బేర్తో ఆడుకుంటున్న రాణిని అతి దారుణంగా తనపై అనేక మార్లు నరకడంతో కుప్పకూలింది
హూటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణం దక్కలేదు. నిందితుడు గతంలో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అనే పోలీసుతో పాటు వారి ఇంటి సమీపంలో వివాహిత మీద గొడ్డలితో దాడి చేసిన ఘటనకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. కళ్లు కానరాని తన కూతుర్ని అతి దారుణంగా నరికి చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చెంచుకేసావరా చెయ్యాలంటే నాయపిత్తు మాటలు వేసాడు. ఆ నాయపిత్తు మాటలు మాటలు అమ్మకుండా ఉంటామైతే మేము అని ఏదో ఒకటి చేసే వాళ్ళు. అమ్మ తల్లి అమ్మ తల్లి అని మూసేసాడు అని పంప ముంచేసాడు నా కూతురు. అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి అని మోసం చేసేసాడు ఆడు మా అమ్మ. వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అని ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ మరోపక్క రాష్టాన్ని అభివృద్ది బాటలో నిలిపేలా పటిష్ట ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోని శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్బంగా వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట పారిశ్రామికంగా ఆర్థికంగా దేశంలోని అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు దూసుకువెళ్తుందని అన్నారు. 2021-22లో రాష్టం 11.43% జీఎస్టీపీతో దేశంలోనే అత్యధిక వేగంతో అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్టంగా ఏపీ ఉందని అన్నారు. పెట్టుబడిదారులకు అవకాశం కల్పించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, ఆ ఉద్దేశానికి అనుగుణంగా వాస్తవాలను కొన్నింటిని నేను ఈరోజు పత్రికా సోదరులు మీ ముందు నుంచి దీని ద్వారా రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పత్రికే సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఇండస్ట్రియల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి పారిశ్రామిక విధానాల వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగేటువంటి మేలు, అలాగే పారిశ్రామికదారులు ఎవరైతే పరిశ్రమలను స్థాపించడానికి ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి వారికి కలిగేటువంటి మేలు, ఈ రెండింటిని కూడా బేరీజు వేసుకుని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో అన్ని సులభతరంగా అనుమతులు లభిస్తే, ఇన్సెంటివ్స్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గొప్పగా ఇస్తున్నాం. విశాఖలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని జనసేన నేత నాదంట్ల మనోహర్ అన్నారు. తప్పుడు కేసులు పెడుతూ భయపడుతుంటే రాష్టంలో ఎవరు పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు. రాష్ట మంత్రులకు ఎవరికైనా తమ శాఖలపై పట్టు ఉందా అని అడిగారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. జిందాల్ సంస్థకు భూ కేటాయింపులపై వాస్తవాలను ఎందుకు వెల్లడించలేదని అడిగారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల కాలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ 2 సార్లు కలుసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టి రాజధానిని అక్కడ తీసుకెళ్తామని చెప్తున్నారే, అసలు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఎందుకు మీరు ఉపయోగించుకోలేదు? ఇప్పటి వరకు 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ ప్రభుత్వ భవనాల్లో కూడా మీరు ఐటీ కంపెనీలు తీసుకురాలేకపోయారు. ఇన్ఫోసిస్ ఆగస్ట్ లోనే ప్రారంభించబోతోంది, 1000 ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారే. పెట్టుబడుల గురించి మాట్లాడమంటే ఈ మంత్రి గారు కోడి పెట్టల గురించి కోడిగుడ్ల గురించి మాట్లాడారు. ఈ మంత్రి గారు సమాధానం చెప్పాలి, విశాఖపట్నంలో ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇన్ఫోసిస్ ఈ రోజు వరకు ఇంకా ప్రారంభించలేదు? ఎందుకు అక్కడ ఉన్న కంపెనీలు తరలించుకుని వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు? హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు గతంలో ఆసక్తి చూపించిన విషయం మన విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఎందుకు వాళ్ళందరూ కూడా రాలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రం ఈరోజు అప్పుల్లో పడిపోయింది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎంఆర్పీఎస్ నేతలు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరసన చేపట్టారు. రహదారి దిగ్బంధం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ విశ్వనాథం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నినాదంతో జాతీయ రహదారులు దిగ్బంధం కార్యక్రమం చేపట్టామని,
ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మా 9 సంవత్సరాలు మీ అధికారంలోకి వచ్చి 29 సంవత్సరాలు మా సుదీర్ఘమైనటువంటి డిమాండ్, 47 మంది చనిపోయారు, మా వర్గీకరణ చేయించే తప్ప మాదిగా అనుబంధ కులాలు మరి విద్యా ఉద్యోగ రంగాల్లో లబ్ధి పొందరని చెప్పే విషయాన్ని ఎన్నోసార్లు గుర్తు తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము నిర్లక్ష్యం అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఎన్నోసార్లు నరేంద్ర మోడీ గారికి తీసుకెళ్లాం. మా నాయకులు మన శ్రీ మన్నకి సమాధి గారు కూడా కిషన్ రెడ్డి గారితో వెంకయ్యనాయుడు గారు గారితో కలిసి దత్తాత్రేయ గారితో కలిసి ప్రధానమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లారు. మరి ఏంటి ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు కాదు, ఈ బిల్లు పాస్ చేయడం ద్వారా ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు కానటువంటి బిల్లుని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? మరి అది ఎక్కడ డిమాండ్ అయినటువంటిది? ఏది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కల్పించే పరిస్థితులు, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఏ వర్గాలు డిమాండ్ చేశారని మీరు బిల్లు పెట్టి పాస్ చేయించారు. డిమాండ్ అనేటువంటి దాన్ని మీరు పాస్ చేయించారు కదా, 25 సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ 20 సంవత్సరాలు మా డిమాండ్ మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అంటే మాదిగలంటే కేవలం బానిసలుగా ఉంటారని, మాదిగలంటే కేవలం అంటరాన్ని వారిగా గుర్తుపెట్టారని మా పైన నిర్లక్ష్యం చేయమనేది మీరు ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చల్లదు చల్ల నేరలు రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా అన్ని రాజకీయ శక్తులు కూడా ఎదుర్కొంటాం. ఈ మిగతా రాజకీయ పార్టీలు గమనించాల్సిన అవసరం ఉంది. పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే జనసేన పార్టీ కానీ ఈ పార్టీని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తాడేపల్లిలో జరిగిన ఘటన నేపథ్యంలో విజయవాడ మార్చురీ వద్దకు వెళ్లిన మహిళా కమిషనర్ చైర్మన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన పద్మతో తక్షణమే న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు పోలీసులు అరెస్టు చేసి విజయవాడ మొగలరాజపురంకు పురుషులను, వెంటన్ పోలీస్ స్టేషన్ కు మహిళలను తరలించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ వ్యవహరిస్తున్న తీరుపై మాల మహానాడు నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీకి అనిల్పై ఫిర్యాదు చేశారు. మాల మహానాడు అధ్యకుడు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ బోరుగడ్డ అబద్దాల ప్రచారంతో రాజకీయంగా ఎదగాలని టీడీపీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అనిల్ ఎప్పుడూ అంబేద్కర్ ఉద్యమాల్లో పాల్గొనలేదన్నారు. దళితుల పేరు చెప్పుకుని వైఎస్ కుటుంబానికి దగ్గర వ్యక్తినని చెప్పుకుంటున్న అనిల్ బహిరంగంగా చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. సజ్జల గారు సమాధానం చెప్పాలని నేను మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అతని అక్రమాలు అన్యాయాలు వ్యాపించాయి. మరి అతని ముక్కుకి తాడు వేసి కళ్ళెం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతన్ని ప్రజలపై రుద్ది మరి అతని ద్వారా ప్రజల్ని అన్యాయానికి గురి అవుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? అవసరమైతే అలాంటి వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేయాలి. మరి తెలంగాణలో ఏ విధంగా సజ్జనార్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి గుంటూరులో కూడా ఎస్పీగా నీ ఇంట్లో నీకు 5 ఆడపిల్లలు ఉన్నారు. నిన్న మీడియా సాక్షి చెప్పా, నీ ఇంట్లో 5 ఆడపిల్లల గురించి నువ్వు మాట్లాడితే ఇప్పుడు ఎస్పీ గారికి ఒకటే కోరదలుచుకున్నా. గతంలో ఎస్పీ గారికి ఇతను మాల మహానాడు గతంలో నా కమిటీలోనే పనిచేయడం జరిగింది. ఇట్లాంటి చీటింగ్ పనులు చేస్తున్నాడని ఆ రోజు తీసేయడం జరిగింది. ఎస్పీ త్రిపాఠి గారికి ఆ రోజు వచ్చి రిటర్న్ గారు నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇట్లాంటి చీటింగ్ పనులు చేస్తున్నాడండి తీసేస్తున్నాను, మా డ్రైవర్లకి అందరికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడంటే త్రిపాఠి గారు చెప్పిన మాట. గోళ్ళ అరుణ్ గారు మిమ్మల్ని బెదిరించారు ఒక కాల్లో అన్నారు, నాకే ఫోన్ చేసి కచ్చి పేసుకొని మాట్లాడి నేను ఐఏఎస్ని ఐపీఎస్ అని నన్ను బెదిరించాడు, వాడి అన్నీ చూస్తున్నామండి, చిన్న చేప తింటే రుచి ఉండదు, 4 రోజులు వెయిట్ చేద్దాం, వాటి నేరాలంతా చూద్దాం, నేను వెయిట్ చేస్తున్నానని త్రిపాఠి గారు ఇదే కార్యాలయం చెప్పడం జరిగింది. నాకు లోక కళ్యాణార్థం శృతిలయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో విశాఖ సీతమ్మధార టీడీపీ కాలనీలో ద్రవిడ సంక్షేమ సంఘం శ్రీ లలిత నూకాల కామేశ్వరి కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ రంగనాథాచార్యులు, శ్రీ సుబ్రహ్మణ్యాచార్యులు నిర్వహణలో జరిగిన స్వామివారి కళ్యాణంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. తొలుత ప్రముఖ సంగీత దర్శకుడు ఉదయ్ కుమార్ సారథ్యంలో ప్రారంభమైన అన్నమయ సంకీర్తన వైభవంగా ప్రత్యేకంగా నిలిచింది. కొనతాల వెంకట సురేష్, శృతిరయ ప్రభాకర్, యు ప్రభాకర్, మెలడి సత్యనారాయణ, సత్యశ్రీ, కడల వీరాస్వామి పాడిన గీతాలు అలరించాయి. వీరితో పాటు భూమిక, ధరణి, సంతోషి, నాగలక్ష్మి, లయ, ఎం రాజేశ్వరి, కృష్ణం రాజు, మేఘన్ను పాడిన హరి సంకీర్తనకు భక్తులు ప్రవశించారు. శృతిరయ ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఎన్ రాజు, రైటర్స్ అకాడమీ అధ్యకుడు విఎన్ రమణమూర్తి, మాజీ ఏడీసీపీ మహమ్మద్ ఖాన్,
ద్రవిడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్ఏఎన్ మూర్తి. కార్యక్రమం కూడా మేము స్వామివారి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఏంటంటే ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడానికి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై సమంగా ప్రసరించాలని, లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ మహాక్రతువులో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాల్గొన లోక కళ్యాణం కోసం శ్రీనివాస పద్మావతి అరవేలు మంగమ్మ కళ్యాణం జరిపించడానికి ద్రావిడ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన భవనంలో ఇవాళ మేము కళ్యాణాన్ని చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని కళ్యాణాన్ని తిలకించి వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ అందరినీ మేము ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వైసీపీ సీనియర్ నేత 41వ వార్డు నాయకుడు కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ ధన సహాయంతో ఎంబీపీ కోండి లెబన్ శిల్పీ అందుల ఆశ్రమంలో అన్నదానంతో పాటు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు తన పట్ల ఉన్న ప్రేమాభిమానాలు మరవలేనివన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సుభాకర్ లెబన్ సెల్ఫీ మేనేజర్ భీమారావు పాల్గొన్నారు. మా యూత్ అందరూ కలిపి నాకు ఈరోజు రక్త శిబిరం ఏర్పాటు చేశారు. అదే కాకుండా నాకు కేక్ కటింగ్ అన్నీ చేసిన వాళ్ళందరూ కృతజ్ఞత తెలుపుతూ ఈ సందర్భంగా జ్ఞానపురానికి జయరామ్ కాలనీలో వాటర్ ట్యాంక్స్ బాగలేదని అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఫ్రీగా 2 వాటర్ ట్యాంక్స్ ఇద్దామని నిశ్చయించుకున్నాను. అదే కాకుండా ఇప్పుడే ఉదయం బ్లైండ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఈరోజు బ్లైండ్స్ 78 మంది బ్లైండ్స్కి మనం తృప్తిగా భోజనం సదుపాయం, తర్వాత వాళ్ళకి కావలసిన నిత్య అవసరాలన్నీ తీర్చి ఈరోజు వచ్చి అందుకే ఇంత లేట్ అయింది, అందరూ క్షమించాలి. నా పుట్టినరోజు అయింది ఈ మాట చెప్పకూడదు. రాత్రి ఇద్దరు యాక్సిడెంట్ అయ్యి అక్కడ మన జయరామ్ కాలనీ దగ్గర చనిపోయారు. అయితే వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగని కోరుకుంటూ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏసీబీ గారితో ఆల్రెడీ ఉదయం మాట్లాడాను. స్పీడ్ బ్రేకర్స్ వేయించి అక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెడతానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఆంధ్ర యూనివర్సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో ఏయు అల్యూమిని అసోసియేషన్ బిల్డింగ్ లో 6 రోజులు టెక్నో ఫ్రినర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందని ఏయు ప్రొఫెసర్ పురుషోత్తం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం ప్రపంచంలో 1 కంట్రీగా పేరు సంపాదించుకుందన్నారు. ఎందుకంటే పిల్లల్లో గాని యూత్ లో గాని ఈ టెక్నోఫ్రినర్షిప్ అనే సబ్జెక్టుపై అవగాహన కల్పించి చిన్న వయసు నుండి సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం, దాన్ని టెక్నాలజీగా రూపొందించి సమాజానికి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. అయినా సరే ప్రపంచంలో టెక్నాలజీలో 1 కంట్రీగా పేరు సంపాదించుకుంది. ఎందుకంటే అక్కడ చిన్న వయసు నుండే పిల్లల్లో గాని యూత్ లో గాని ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ టెక్నోప్రెన్యూర్షిప్ అనే సబ్జెక్టు పైన వాళ్ళకి అవగాహన కల్పించి చిన్న వయసు నుండే సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారాలు కనుక్కోవడము, దాన్ని టెక్నాలజీగా రూపొందించి సమాజానికి అందించటము జరుగుతుందన్నమాట. అందువల్లనే ఆ దేశము 1 కంట్రీగా దేశంగా అభివృద్ధి చెందింది టెక్నాలజీ పరంగా. సో ఇప్పుడు మన భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడాను ఈ టెక్నోప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడానికి చాలా పథకాలు రచించి అమలు చేస్తున్నాయన్నమాట. ఆ పథకాల తాలూకా ముఖ్య ఉద్దేశాలు, ఆ పథకాల తాలూకా ప్రయోజనాలని ఈ ముఖ్యంగా యువతలో వాళ్ళకి అందించడాని కోసమని ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దీనికి చాలా మంచి రిసోర్స్ పర్సన్ ఐడెంటిఫై చేశాము. వాళ్ళు జీవితంలో ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఎన్నో విజయాలు సాధించి దేశాన్ని చూపించారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన యువతకు స్ఫూర్తిని కలిగించాలని, వాళ్ళకు కూడా వాళ్ళ విజయ బాటలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ 6 రోజుల ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది సమాజానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాలు మాల మహానాడు అధ్యక్షుడిగా, పెందుర్తి ప్రాంతానికి చెందిన గొల్ల ఈశ్వరరావు ఉపాధ్యక్షుడిగా, బెలిమేర విష్ణు నూతనంగా నియమితులయ్యారు. వీరిద్దరినీ
రాష్ట మాల మహానాడు అధ్యక్షుడు జయగడం సత్యనారాయణ పెందుర్తిలో కండువ వేసి ఘనంగా సత్కరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా పెందుర్తి వచ్చిన సత్యనారాయణకు దళితులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత సోదరులు అందరూ పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గారిని కూడా మరి ఉపాధ్యక్షులుగా నియమించుకుంటూ మేము కార్యక్రమాన్ని మరి ఇక్కడ బలోపేతం చేసుకుంటూ మరి మా హక్కులు కాలరాస్తున్నటువంటి ఈ పాలకుల యొక్క పనితీరును ఎండగట్టడానికి భవిష్యత్తులో విశాఖ ప్రాంతంలో భారీ ఎత్తున మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ మా నిరసనలు తెలియజేయడానికి నిన్న రాష్ట్ర సదస్సులో మేము నిర్ణయించుకున్నాం. పనితీరును నన్ను గమనించి నాకు ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడిగా మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాల మహానాడు మన జగడం సత్యనారాయణ గారి చేతుల మీదుగా నాకు ఈ అవకాశం ఇవ్వడం, అలాగే ప్రశ్న పత్రం ఇవ్వడం, అలాగే ఈ బాధ్యతలు కూడా నాకు అప్పజెంపడం మూలంగా వారికి నా ప్రత్యేక జయభీములు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి నాకు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతని సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మాల మహానాడు అనే ఉద్యమాన్ని ప్రజలకి ఉదయం నాగేశ్వరరావు గారికి కూడా నా ప్రత్యేక జయభీములు తెలియజేసుకుంటూ మాల మహానాడు తరఫున, అలాగే నాకు వచ్చినటువంటి మా కార్యకర్తలు, అలాగే ఈరోజు విశాఖ జిల్లా నుంచి ఉపాధ్యక్షులుగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, ఎందుకంటే ప్రజల్లో అనేకమైన సమస్యలు పరిష్కరించినటువంటి వ్యక్తి బెల్మర విష్ణు గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షుల చేతి మీదుగా ఉపాధ్యక్షులుగా విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులుగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి తన వృత్తికి తన పదవికి విశాఖ జిల్లా వాసులకి న్యాయం చేయవలసిందిగా నేను వీడియో. అల్లూరి జిల్లా అరకులో ప్రజలకు నిరంతరం సేవలు అందించేందుకు గాను ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ మొబైల్ వాహనాన్ని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ వాహనం నిరంతరం తిరుగుతూ ఉంటుందని, దీనివల్ల దొంగతనాలు ట్రాఫిక్ జామ్లు అరికట్టగలుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులో సర్కిల్ ఇన్స్పెక్టర్ జీడి బాబు, ఎస్ఐ సతీష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మనకి దిశ అనేది మన మహిళలకి ఎలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చి అప్పుడు అంతరికాలు వచ్చిందంటే కూడా సీరియస్గా రెస్పాన్స్ అవ్వాలంటే మనకి ఒక మంచి వెహికల్ ఉండాలనేది మన ఒక ప్లాన్. దాని యొక్క పరంగా మన దగ్గర ఒక వెహికల్ ప్యాట్రోలింగ్ వెహికల్ లాగా ఒక వెహికల్ మన స్టేషన్ చేయడం జరిగింది. ఈ వెహికల్ 24/7 ఏ ఎమర్జెన్సీ అయినా మనం సిఐ గారు ఉండొచ్చు, ఎస్ఐ గారు ఉండొచ్చు, ఒకవేళ ఇద్దరు లేకపోయినప్పుడు కూడా కేఎస్ఐ గారు ఉండొచ్చు. తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం బ్రాహ్మణపల్లి పంచాయతీ గ్రామంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ స్పందన కార్యక్రమంలో అర్జీని అధికారులకు అందజేశారు. పేద ప్రజలు మనుగడకు ఆవులను జీవనాధారం చేసుకుని జీవిస్తున్న రైతులు పొట్టకొట్టేందుకు చిన్నవీరయ్యస్వామి, గంగయ్య, సుబ్రహ్మణ్యం, వినోద్, మహేష్ కొంతమంది కలిసి పేదల భూములను కబ్జా చేస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. నేటి సమాజంలో కరాటే క్రీడకు ఆదరణ పెరగడం హర్షణీయమని మాజీ మంత్రి దాడివీర భద్రరావు పేర్కొన్నారు. విశాఖ రసవానిపాలెం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ సీఎం కప్ 2023 పోటీలు ముగింపు మరియు బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలబాలికల ఆత్మరక్షణకు ఆలంబనగా నిలిచే కరాటే క్రీడకు ఆదరణ పెరగడం హర్షణీయమని, త్వరలో రాష్ట రాజధానిగా అవతరించనున్న విశాఖలో ఈ క్రీడా అభివృద్దికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ప్రముఖ సినీ నటుడు మరియు కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ సుమన్ మాట్లాడుతూ విశాఖలో జరిగిన ఈ చారిత్రాత్మక పోటీలు విజయవంతం అవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ షిహాన్, ఎస్పీ ఎండి నాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కరాటే క్రీడా శిక్షకులు సుందరం, అభు తదితరులు పాల్గొన్నారు. Yeah.
తక్కువ పెన్షన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈపీఎస్ పెన్షనర్లకు ఇకనైనా న్యాయం చేయాలని శ్రీకాకుళం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు దొంతం పార్వతీశం మణికొండ ఆదినారాయణ మూర్తి మాట్లాడుతూ ఇప్పటికీ సగం పైగా ఈపీఎస్ పెన్షనర్లకు 1,000 రూపాయల లోపు పెన్షన్ వస్తుందని 80% పైగా ఈపీఎస్ పెన్షనర్లకు పెన్షన్ 2,000 లోపు మాత్రమే అన్నారు. 20 సంవత్సరాల నుంచి ఇదేం సుప్రీంకోర్టు 2014 సెప్టెంబర్ రిటైర్ ముందుకి రిటైర్ మాత్రమే తీర్పు ఇచ్చింది. 2014 తర్వాత రిటైర్ వాళ్ళకి ఎటువంటి జడ్జిస్ ఇవ్వలేదు. కాబట్టి మాకు ముఖ్య డిమాండ్, ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయింది, తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కనీసం 3,000 పెన్షన్ చేస్తా అన్నారు. 8 సంవత్సరాలు గడిచిపోయింది. ఈలోగా పోషార్ కమిటీ వేశారు, హైపవర్ కమిటీ వేశారు, పార్లమెంటరీ కమిటీ వేశారు, ఇవన్నీ కూడా పెన్షన్ పెంపుదల చేయాలని వారు తీర్పులు ఇచ్చాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడాని, హైకోర్టు సుప్రీంకోర్టు రెండూ కూడాని పెన్షన్ పెంపుదలకి అనుకూలమైన తీర్పు ఇచ్చారు. అంచేత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలని, కొంతమంది కొద్దిమందికే కాకుండా అందరికీ అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా కనీస పెన్షన్ 9,000 మరియు కరువు భత్యం ఇవ్వాలని కోరుతున్నాం. ఇది చాలా న్యాయమైన కోరికే. అంచేత కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగు ఉత్తర్వులు ఇవ్వాలి, ఇచ్చి అందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా పర్యటన విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన పెద్దాపురం నియోజకవర్గంలో జరగబోవు చంద్రబాబు నాయుడు పర్యటనకు భారీ ఎత్తున పిఠాపురం నియోజకవర్గం నుండి తరలి వెళ్లడం జరుగుతుందని చెప్పారు. ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరి కాల్ డేటా కూడా సిబిఐ వాళ్ళు బయటికి తీసి ఎంక్వైరీ చేయాలని, ఏదైతే చనిపోయిన వ్యక్తి మర్డర్ చేసిన వ్యక్తిని గుండుపేటగా చిత్రీకరించి అందరూ మాట్లాడి ప్రజలను మభ్యపెట్టారు, ఆఖరికి వివేకానంద రెడ్డి గారి కూతురు యొక్క కష్టం వల్ల సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద ప్రభుత్వం మీద నమ్మకం లేక తెలంగాణ ప్రభుత్వానికి కేసు డైవర్ట్ చేయడం జరిగింది. ఇది సిగ్గు చేయడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క రక్త చరిత్ర ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా వాడవాళ్ళ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా మరి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఏదైతే 16వ తారీఖున ఉందో అది సక్సెస్ఫుల్గా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా భుజాల మీద. విజయనగరం జిల్లా ఎస్పీ ఎం దీపిక ఆదేశాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిష్కరించేందుకు విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోరాట పటిమగల నాయకుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అని బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిపాపు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అధిష్టానం నియమించింది. గ్రాడ్యుయేట్లు వారి యొక్క అమూల్యమైన ఓటును సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దయాకర్ రెడ్డి గారి అభ్యర్థాన్ని బలపరుస్తూ ఎన్నికల్లోకి వెళ్తుంది. మొట్టమొదటిసారిగా శాసనమండలిలో భారతీయ జనతా పార్టీ వెళ్ళి ప్రజా సమస్యలను అక్కడ వినిపించాలనేటువంటి ధ్యేయంతో ఈసారి మేము తూర్పు రాయలసీమలో సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంచుకోవడం అనేటువంటి జరిగింది. వీరు ప్రస్తుతం తిరుపతి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. గతంలో ఏబీవీపీలో కానీ యువమోర్చా కార్యక్రమాల్లో కానీ అనేకమైనటువంటి రాష్ట్ర స్థాయి బాధ్యతలు వహించి ఈ దేశంలో విద్యార్థుల సమస్యల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల పోరాడినటువంటి వ్యక్తి, పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి,
ప్రశ్నించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అలాంటి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం మండలం గుటాల జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నేత్ర వైద్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో మొత్తం 419 మంది విద్యార్థులు ఉన్నారని, అందులో పాఠశాలకు వచ్చిన 387 మంది విద్యార్థులకు దృష్టి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కంటి పరీక్షల అనంతరం అవసరమైన విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఉచితంగా కళ్లజోళ్లు అందించడం జరుగుతుందని తెలిపారు. కంటి ఆరోగ్యం మెరుగుపడేందుకు, కళ్లు చక్కగా కనబడేందుకు ఏ పండ్లు తినాలి, ఏ ఆహారం తినాలి, కంటిలో నలక పడినప్పుడు ఏ విధంగా తీసుకోవాలనే విషయం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అంటే కంటిలో నలక పడినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి కూడా వివరంగా చెప్పడం, తర్వాత సింపుల్గా వచ్చేటువంటి రెడ్ ఐ అంటే కంజంక్టివైటిస్, ఇంజరీస్ కి ప్రథమ చికిత్సలు ఏం చేయాలి అవి కూడా ఈ కంటికి సంబంధించినటువంటి చికిత్సా విధానాల్లో చేయకూడనివి ఏంటి, చేయవలసింది ఏంటి అనేది వివరంగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఈ కార్యక్రమంలో ఈ స్కూల్లో ఉన్నటువంటి 419 విద్యార్థులను కూడా స్క్రీన్ చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు రాసి ఉచితంగా కళ్ళజోళ్ళు వచ్చి మళ్ళీ పిల్లలకి అందజేసే ఏర్పాటు కార్యక్రమంలో ఉన్నాం. మరి ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది కూడా మాకు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. మా వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఈ రోజు అంతా కూడా గుటాల జిల్లా పరిషత్ హై స్కూల్లో సాయంత్రం వరకు కూడా పిల్లలందరినీ పరీక్ష చేసి ఎవరెవరికి డిఫెక్ట్ ఉన్నదో వాళ్ళంటే మన ఏలూరు డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి కళ్ళజోళ్ళు, వీళ్ళకి కూడా ఏదో చూసామో చేసాం అన్నట్టుగా కాకుండా కళ్ళజోళ్ళు కూడా ఫైబర్ గ్లాసెస్ తోటి తయారైంది, ఫిలిం పట్టని మెటాలిక్ కాకుండా ఫైబర్ ఫ్రేమ్లు ఫైబర్. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని కేఎం కండ్రిగి గ్రామానికి తార్ రోడ్లు వేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ముందు గ్రామస్థ నిరసన చేపట్టి కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బంగారుపాలెం మండల కేంద్రంలో కేఎం కండ్రిగి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అటువైపుగా ఏనుగులు, చిరుతపులి, అటవీ జంతువులు వస్తూ ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటన జరిగిందని అన్నారు. కానీ 230 రూపాయలు వచ్చిందని కట్టించుకొని సిలిండర్ బండి పంపిస్తాం మీకు అంటారు. ఆఫీస్కి ఫోన్ చేస్తా, ఏ మేడం రాలేదా మా ఊరికి సిలిండర్ కొనేసి అంటే మీకు తలకాయ తినేస్తారు, పెట్టండి ఫోన్ అనేసి అంటారు. ఆ సమయానికి ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు, ఆ భారతీయ గ్యాస్ వాళ్ళు ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటే చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మేము బాడీకి పెట్టుకొని మా ఊరికి పోవాలా, 1000 రూపాయలు బాడీగ ఒక సిలిండర్ వేపించుకొచ్చుకోవాలంటే 200 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. సిలిండర్ రేట్ పైన 200 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. మా ఊరికి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. టూ వీలర్ పోతుంటే ఏనుగులతో ఆటో ట్యాక్ వచ్చి చనిపోయినారు. చిట్టపులి వస్తున్నది, పిల్లవాళ్ళకి వ్యాన్ పోవడానికి తార్ రోడ్ సరిలేదు. తార్ రోడ్ కావాలని ఆర్ఆర్ ఆక్వా స్పోర్ట్స్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ సీజన్ 1 2023 పోటీలు రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ముగిశాయి. ఈవెంట్ ఆర్గనైజర్ రాహుల్ మాట్లాడుతూ నాన్ మోడలిస్టులను ప్రోత్సహించేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు. ఇందులో తమ యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న వారు జాతీయ అంతర్జాతీయ పోటీలో తమ యొక్క ప్రతిభను కనబరుచుకోవచ్చని నిర్వాహకుడు తెలిపాడు. ఈ పోటీల్లో సుమారు 400 మందికి పైగా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ ఆనర్ గా ప్రెసిడెంట్ విఎన్డీఏ సంతోష్ కుమార్ శెట్టి, సెక్రటరీ విఏఎస్డీఏ మోహన్ వెంకట్రామ్ పాల్గొన్నారు. రాహుల్ అండ్ ఐమ్ మెంబర్ ఆఫ్ ఆర్ఆర్ ఆక్వా స్పోర్ట్స్. ఇవాళ మాకు అవుతుంది ఆర్ఆర్ ఆక్వా స్పోర్ట్స్ సమ్మర్ ఛాంపియన్షిప్ సీజన్ 1 2023. అండ్ ఇవాళ మా చీఫ్ గెస్ట్ వచ్చేసి శ్రీ గోపాలకృష్ణ రోనంకి గారు, ఐఏఎస్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ పాడేరు. ఇవాళ అందులో వాళ్ళతో పాటు మాకు వచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ విడిఎస్ఏ సంతోష్ శెట్టి గారు అండ్ బాలాజీ గారు ఆఫ్ యుఎస్ఎఫ్ఏ ప్రెసిడెంట్. వీళ్ళందరూ వచ్చి మా ప్రోగ్రామ్ అనేది, ఇది హానర్డ్ ఆ ప్రోగ్రామ్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ టు సే దట్ వీ హ్యావ్ ఆల్సో గాట్ అవర్ జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ రావు గారు అండ్ అవర్ ఫారెస్ట్ ఆఫీసర్ మంగమ్మ గారు టు ఆనర్ దిస్ ఈవెంట్ అండ్ వీ హ్యావ్ గివెన్ prizes and medals to more than 200 kids and also we have given participation certificate to every participant who have participated in order to encourage them for the upcoming events also. Thank you. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావాలు ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు.
విశాఖ నగరం గాజువాకలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. సమాజంలో మార్పు అన్నది ఎంతైనా అవసరమని చెప్పారు. అన్ని సేవల కన్నా ఆధ్యాత్మిక సేవ చాలా గొప్పదని పేర్కొన్నారు. దైవానుగ్రహం ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం వాసవి క్లబ్ ప్రతినిధులు కేసారప్ప శ్రీను, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ చేసిన దౌర్జన్యం వల్ల రోడ్డున పడ్డ పుంగనూరు, ఎన్ఎస్పేట, జోగివాండ్ల పేదలకు ఆదుకోవడానికి పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రరెడ్డి ముందుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు అందజేసి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. మాఘమాసం బహుళ అష్టమి సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో బోయి కులస్తుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి మొదటి రోజు అంకురార్పణ ఘనంగా జరిగింది. కాళహస్తీశ్వరునికి తమిళనాడుకు చెందిన భక్తులు 1,30,00,000 రూపాయలతో వెండి ఆభరణాలు చేయించారు. నెల్లూరు తమిళనాడు భక్తులు పట్టు వస్త్రాలు, పట్టు పంచెలు, మహాశివరాత్రి లోగోలతో ముద్రించిన టీషర్టులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అంజూర్, తారక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని వేల కోట్లు లెక్క కాదు, ఎంత మనసు లెక్క, నిండైన మనసు కలిగిన ఈ మల్లాది బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇక్కడ వచ్చినారైనా జూనియరు, వారికి వారి పిల్లలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు శ్రీకాళహస్తికి మీరు ఎప్పుడన్నా రండి, మీకు ఇదే గౌరవ మర్యాదలు ఉంటాయి. మాకు యాక్ట్ అనే ఛానల్ ద్వారా సార్ సిఇఓ ఉన్నారు, పెద్దలు సుబ్బారావు గారు ఉన్నారు. మాకు మా దివ్యక్షేత్రానికి రాజగోపురాన్ని నిర్మించిన నవీగా కన్స్ట్రక్షన్ మేము ఎట్ట తలుచుకుంటామో మిమ్మల్ని కూడా అదేవిధంగా తలుచుకుంటూ ఉంటాం. మరొకసారి హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మీరందరూ రావాల్సిందిగా సవీనంగా కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు ఒక ఉన్నతమైన పర్వదినం మనకి. మన యొక్క కాళహస్తీశ్వర స్వామి యొక్క ఆలయానికి ఒక అద్భుతమైన ప్రయత్నంతో ముఖ్యాంశాలు మరొకసారి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ దంపతులు భేటీ. ఏపీ గవర్నర్ గా 3.5 ఏళ్లపాటు సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి. ఆసియాలోని అతిపెద్ద ఏరో ఇండియా షోరూ ప్రారంభించిన ప్రధాని. కర్ణాటకలోని యలహంక వైమానిక క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు. ఏరో షోలో పాల్గొంటున్న 100 దేశాలు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర ఘటన. కంటి చూపులేని బాలికను దారుణంగా హత్య చేసిన రౌడీ షూటర్. ఘటనపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన. అభివృద్ది సంక్షేమంలో ఏపీ ముందంజలో ఉందన్న మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ కోవిడ్-19 సమయంలోనూ అన్ని విధాల ముందుకు వెళ్లామని వెల్లడి. విశాఖలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్.
బెదిరిస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారని వ్యాఖ్య. మంత్రులకు శాఖలపై పట్టు ఉందా అని ప్రశ్న. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. ఎన్టీఆర్ జిల్లా కంచికజల్ల మండలంలో ఎంఆర్పీఎస్ ఆందోళన. జాతీయ రహదారిపై నిల్చొని నినాదాలు. కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.